ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం 2200 బస్తాల పత్తి కాలి బూడిదైందంటున్నారు ట్రేడర్స్. గుజరాత్కు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేశామని, ఇంతలోనే అగ్ని ప్రమాదం జరిగి పత్తి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో ₹1 కోటి నష్టం జరిగిందంటున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో భారీగా పత్తి బస్తాలన్నీ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో అసలు ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఎవరైనా నిప్పు పెట్టారా అనే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి అసలు ఈ పత్తి రైతులది కాదు, ట్రేడర్స్ది. ట్రేడర్స్ ఇక్కడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎన్ని పత్తి బస్తాలు ఉన్నాయి, ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని భావిస్తున్నారు? ప్రమాదం ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు. బస్తాలు అయితే 2200 చిల్లర ఉన్నాయి. ఈ 2-3 వీక్స్ నుంచి కొంటాను. మార్కెట్కి కూడా తక్కువ వస్తున్నాయి. రోజు 100-150 అట్లా 150 అట్లా బస్తాలు అవుతున్నాయి. ఇవి లారీలు దొరక్క రేటు ఎనికి పైకి కిందికి కావడం వల్ల అట్లా ఆగినాయి. అంటే అసలు ఆ పెట్టుబడి ఎంత పెట్టుగా ఉన్నారు? మేము అప్రాజ్లీ మొత్తం ₹1 కోటి చిల్లర అయితే ఇప్పుడు తీసుకెళ్దామని. గతంలో కూడా ఇక్కడ ప్రమాదం 2-3 రోజుల్లో వెళ్ళిపోతాయి. అసలు అవి వెళ్ళిపోయాయి. సో మండే రోజు లోడింగ్ అయ్యాయి. ఏది జరిగింది ఇప్పుడు గత నెలలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ప్రమాదం తరచూ ఈ మార్కెట్లో జరుగుతుంది. దీనికి కారణం ఏంది? ఎందుకు ప్రికాషన్స్ తీసుకోవట్లేదు? ఈ రోజు మార్కెట్ సెలవు దినం ఉంది. ఈరోజు ఇది బుధ, గురు, శుక్రవారం. ఇప్పుడు ఎరవేల్స్ మార్కెట్ ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత మొదలైన తర్వాత ఎరవేల్స్ తక్కువ వస్తున్నాయి. ఈ 100 బస్తాలు 200 బస్తాలు ఖరీదు చేసిన తర్వాత లారీకి కావాలంటే ఒక 500 బస్తాలు లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి గుజరాత్ ఎగుమతి చేయాల్సినటువంటి పత్తిది, ఆర్డర్మే ఉన్న పత్తిది. మనం రేపు సోమవారం నాడు మనకి ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. సోమవారం లోడ్ చేయాల్సిన పరిస్థితి. ఈ దుర్ఘటన అనేది ఎట్లా జరిగిందనేది తెలియదు. అధికారులకి చెప్పినాము. పోలీసు వారు వచ్చారు, విశ్లేషిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ విశ్లేషించిన తర్వాత ఎట్లా జరిగింది అన్నది బయటకు వస్తుంది. అది గతంలో కూడా జరిగింది కదా, ఆ ప్రమాదానికి కారణం ఏంటి? ఆ ప్రమాదానికి కారణం కూడా తెలియలేదు. అప్పుడు కూడా మాకు అప్పుడు 2-3 బస్తాలతో ఫైర్ అయింది. అధికారులు స్పందించారు దాని మీద. తర్వాత మేము మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా చైర్మన్ గారు శ్రద్ధ తీసుకొని ఒక ఫైర్ ఇంజన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ ఇంజన్ ఈరోజు అందుబాటులో లేదు. ఫైర్ ఇంజన్ లేదు ఇక్కడ. మార్కెట్ కమిటీలో ఫైర్ ఇంజన్ ఉందని అనుకున్నాము, లేదు అది. ఆ ఫైర్ ఇంజన్ ఉంటే ఇంత నష్టం జరగబోతుండే ఈరోజు. యాక్చువల్గా ఫైర్ ఇంజన్ అధికారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని ఫైర్ ఇంజన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? సార్, 3 ఫైర్ ఇంజన్లతో మేము కంట్రోల్ చేస్తున్నాం. వితిన్ 15 to 20 మినిట్స్లో జేసీబీ తోటి స్మాలర్ లాట్స్ చేసి దీన్ని కంట్రోల్ అయిపోతుంది ఫైర్. ఎలాంటి అంటే అసలు ఇక్కడ ఎప్పటికీ ఒక ఫైర్ ఇంజన్ ఉండాలని చెప్తే అసలు ఇక్కడ లేదని చెప్తున్నారు. లేదు మొన్నటిదాకా మొన్న సీజన్ వరకు కూడా మనకి ఇక్కడ నేలకొండపల్లి వెహికల్ మార్కెట్ యార్డ్లోనే ఉంది. సో ఇప్పుడు రీసెంట్ ఫైర్స్ అవుతున్నాయి కదా, సమ్మర్ సీజన్ కాబట్టి హెచ్ఓడి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము నేలకొండపల్లిలో షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం అదుపులోకి వచ్చినట్లయినా కంట్రోల్లోనే ఉంది, ప్రాబ్లం లేదు. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. హెచ్ఓడి ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి ఫైర్ ఇంజన్ని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి చెబుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఈ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ఇలాంటి మార్కెట్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే క్రమంలో ఫైర్ ఇంజన్ అనేది ఇక్కడ ఎప్పటికీ పెట్టాలి, ప్రతిరోజు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ట్రేడర్స్ కూడా ఆరోపిస్తున్నారు. ఒకవైపు మార్కెట్కి సంబంధించిన పాలక వర్గం ఖచ్చితంగా పత్తిని కొనాలి, పత్తిని కొనకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ట్రేడర్స్ని హెచ్చరిస్తూ వస్తుంది. దాంతో రైతుల దగ్గర నుంచి ట్రేడర్స్ కొన్న తర్వాత వాటిని తరలించడం కోసం లారీలు లేక బయర్స్ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఆ బయర్స్ కోసం, లారీల కోసం కొన్ని రోజులు ఇక్కడ నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ పటిష్టమైన భద్రత చేపట్టాల్సిన అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పాలక వర్గం అలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల కట్టడి కోసం ఎవరు ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి ట్రేడర్స్ అనేక సార్లు ఇక్కడ నష్టపోతూ వస్తున్నారు. ఇలాంటి నష్టపోతున్నా కానీ ఇక్కడ బయ్యింగ్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలంగా తాము ఇబ్బంది పడుతూనే ఉన్నామని చెప్పేసి ఇక్కడ ట్రేడర్స్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇది ఖమ్మం మార్కెట్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో ఖదీర్, V6 News, ఖమ్మం.